ఇప్పుడు ఆపరేషన్ కి జూలై 20వ తేదీ అనుకుంటా కదా అపోలో స్పెక్ట్రాలో జాయిన్ చేశారు మీరు అవునండి అవును సో అంటే మీరు వద్దన్నారా బేసిక్ గా అంటే ఆయన ఆయన ఇంకా ఏదో చేయాలన్న ఆశయంతో ఆయన ఉండేది చాలా స్ట్రాంగ్ గా ఇప్పుడు రఘు గారు ఇక్కడ ఒక నాన గత చాలా సంవత్సరాల నుంచి ఒక ప్రయత్నం చేస్తున్నాడండి ప్రజల్లో తిరుగుతూ పొలిటికల్ పార్టీస్ని కలుస్తూ తాను ఎప్పుడూ రాసుకుంటాడండి ఎవ్రీడే ఎప్పుడు ఆయన ప్రతిరోజు యజ్ఞమే చేస్తాడు అంటే పేపర్ పెన్ పెట్టుకోవాలి ప్రజల్ని కలిసింది వాళ్ళ భావాలు ఎట్లున్నాయి రాజకీయ భావాలు ఎట్లున్నాయి ప్రజల భావాలు ఎట్లున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు ఈ పొలిటికల్ పార్టీస్ అన్ని కలిపినా ప్రజల్ని ఎందుకు కదిలించలేకపోతున్నారు సమస్యలపైన ప్రజలు కదులుతలేరా అసలు వీళ్ళ దగ్గర అలాంటి మెకానిజం లేదా ఈ ఈ డిస్కనెక్షన్ ఎక్కడ ఉంది ఇప్పుడు ఎంతో జరుగుతుంది ఈ దేశంలో కాబట్టి తను తిరిగి ప్రజలల్లో ఒక ఫిలాసఫీని రాయాలి ఈ దేశానికి ఒక లిబరల్ ఫిలాసఫీ ఉండాలి అది ఓన్లీ ఒక్కొరి వర్గానికే కాదు ఏమన్నాడంటే పేద ప్రజలతో పాటు సంపన్న వర్గాలని కూడా మనం చెప్పగలగాలి వాళ్ళు కూడా నా దేశం రాబోయేది మన దేశం ఇది మన దేశం మన మన రాజ్యం ఉండాలి మన ప్రజలు ఉండాలి ఇక్కడ ఉన్న వనరులు మనకు కావాలి అనేది దీని అసలు ఎట్లా అనేది ఒక ఫిలాసఫీ రాసుకుంటుంది ఏమన్నాడంటే నిన్న ఏం రాస్తున్నాను అనేది అంటే ఒకసారి ఇట్లాగే కూర్చొని చెప్పాను చూడన్నా నేను ఈ ఫిలాసఫీని తీసుకొని నేను ఏ పొలిటికల్ పార్టీకి పోయి పెట్టమంటే అవి ఎవరు తీసుకోరు కదా వాళ్ళ వాళ్ళ ఫిలాసఫీస్ ఉంటాయి ఇది ఒక్క సిద్ధాంతాన్ని మనం ప్రజల దగ్గరికి తీసుకుపోవాలంటే నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి ఈ 75 ఇయర్స్ కదా నాయన ఇప్పుడు ఎందుకు నాన్న పార్టీ అంటే లేదు బిడ్డ ఒక ప్లాట్ఫామ్ కావాలి దీనికి గద్దర్ ప్రజా పార్టీ అని ఎందుకు పెడుతున్నా అంటే కూడా నాకు ఈ ముద్దుగా పెట్టుకుని ఈ పేరుని నేను పెట్టుకుంది కాదు కదా నా నా పేరు గుమ్మడి విట్టల రావు అని చెప్పాడు చెప్పి నేను పెట్టుకుంది కాదు కదా ఇది గదర్ పార్టీ పంజాబ్లో ఉంటే దా ఆ పార్టీ పేరుని నన్ను ఇక్కడ ప్రజలు ముద్దుగా గద్దర్ అని పిలుచుకున్నారు సో ఈ పేరుని సార్థకం చేయాలి బిడ్డ ఇంతవరకు చేసుకుంటూ వచ్చిన ఇట్లనే అన్నాడు ఈ పేరుని మోస్తున్నారా తిరిగి నేను ప్రజలకు ఇచ్చేస్తా ఇక జాలు పేరుతో జాలు తిరిగి ప్రజలకు ఇచ్చేస్తా ఎందుకంటే ఆ పేరుని పెట్టిన తర్వాత జీవితం మొత్తం కష్టాలి అవును అవునా అంతే సో నేను తిరిగి ప్రజలకు ఇస్తా నేను మరి ఎవరు నడిపిస్తారు నాన్న పార్టీ అంటారు మీరు దానికి పెద్ద మెకానిజం కావాలి అవును ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే చేయలేకపోతున్నారు కదా అంటే ప్రజలు నడిపించుకుంటారు బిడ్డ అని నో యూఆర్ కమింగ్ విత్ మీ సూర్యమని అన్నాడు యూఆర్ కమింగ్ విత్ మీ సూర్యమని అన్నాడు ఓకే ఓకే డాడీ అన్న మరి ఇట్లా అని చూసిన ఆయనకు నాన్నకు అర్థమైపోయింది ఏం చింత చేస్తున్నావు అన్నాడు అంటే లోన్ ఉంది కదా నాన్న నేను కట్టేస్తా కదా బిడ్డ అప్ప బాపైనా రే బాయ్కు చింతాకర్రాతం అని అన్నాడు ఓకే డాడీ అన్న అంతే అన్న ఢిల్లీకి పోయే ముందు రిజిస్ట్రేషన్కి పోలీస్ వచ్చిన తర్వాత కూడా కలిసిండు కలిసిన తర్వాత అప్పుడే ఇది ఏదైతే వచ్చిందో మనకి